నమస్తే అండి మనము పార్లమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తున్నాము ఇండియన్ పాలిటీలో అయితే ఇది థర్డ్ పార్ట్ బేసిక్గా పార్లమెంటరీ ప్రొసీజర్స్ మీద డిస్కషన్ జరుగుతుంది పార్లమెంటరీ ప్రొసీజర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్లో కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి రీసెంట్ టైమ్స్లో సివిల్స్లో కూడా ఈ ఏరియా మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి సో నేను లాస్ట్ ఎపిసోడ్ ఆపింది ప్రొసీజర్ ఆఫ్ బడ్జెట్ అంటే ముందు బడ్జెట్ డెఫినేషన్ చెప్పి తర్వాత ప్రొసీజర్ ఆఫ్ బడ్జెట్ చెప్తున్నాను బడ్జెట్ని ఎట్లా అప్రూవ్ చేస్తుంది పార్లమెంట్ ప్రొసీజర్ ఏమేమి ఉంటాయి దాంట్లో ఏమేమి స్టేజెస్ ఉంటాయి దాని గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను అయితే ఫస్ట్ స్టేజ్ని మనం ఇంట్రొడక్షన్ అని అంటాము నేను ఇంట్రడక్షన్ గురించి ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను ఇంట్రొడక్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బడ్జెట్ని ప్రవేశపెట్టడం అయితే ఇక్కడ మీకు ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారంటే బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారు ఎక్కడ ప్రవేశపెడతారు ఎప్పుడు ప్రవేశపెడతారు బడ్జెట్ ప్రవేశ పెట్టే ఈవెంట్ని మనం ఏమని పిలుస్తాం దేని ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది ఫస్ట్ ప్రశ్నకి సమాధానం ఎవరు అన్నదానికి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కడ అంటే బడ్జెట్ ఎప్పుడైనా లోక్సభలో ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది దాని తర్వాత రాజ్యసభకి పంపిస్తారు నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏ రోజు ఏ టైమ్ ఫస్ట్ ఫిబ్రవరి రోజు అంటే ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి రోజున ఉదయం లెవెన్ ఓ క్లాక్కి వాళ్ళు మొదలు పెడతారు ఉదయం పదకొండు గంటలకి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది దాని తర్వాత నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జనరల్ డిస్కషన్ అని ఒకటి జరుగుతుంది ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేది దేని ద్వారా అవుతుంది అంటే బడ్జెట్ స్పీచ్ అని అంటారు బడ్జెట్ ప్రసంగం ద్వారా అవుతుంది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక జనరల్ డిస్కషన్ ఒక నాలుగైదు రోజుల వరకు బడ్జెట్ హైలైట్స్ మీద అసలు ఆ బడ్జెట్ ప్రసంగంలో ఉన్న అంశాల మీద చర్చ జరుగుతుంది దాని తర్వాత రెండో స్టేజ్లో ఏమవుతుందంటే నేను మీకు ఇంట్రడక్షన్ చెప్పినాను జనరల్ డిస్కషన్ చెప్పినాను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ని ముందు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా రాజ్యసభలో ప్రవేశపెడతారు పెట్టకుండా ఉండరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి జన్ ఇంట్రొడక్షన్ అయిపోయింది జనరల్ డిస్కషన్ అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే కన్ స్క్రూటినీ బై డిఆర్ఎస్సీస్ అని అంటాం మీరు దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి డిఆర్ఎస్సీస్ అని అంటాం డిఆర్ఎస్సీ అంటే డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ దీని ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ అని అర్థం అయితే స్క్రూటినీ బై డిఆర్ఎస్సీస్ అంటే ఏంటి అసలు ఏంటిది అన్న అన్నదానికి సమాధానం ఏంటంటే ఈ స్టేజ్లో ఒక మూడు నుండి నాలుగు వారాలు వరకు పార్లమెంటు సమావేశం జరగదు త్రీ టు ఫోర్ వీక్స్ నో మీటింగ్స్ ఆఫ్ పార్లమెంట్ సిట్టింగ్స్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంటు సమావేశం జరగదు పార్లమెంటులో డప డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అని కొన్ని కమిటీస్ ఉంటాయి ఈ కమిటీస్ మాత్రం పనిచేస్తాయి ఈ కమిటీస్ ఎందుకు ఫామ్ అయ్యాయి ఎట్లా పనిచేస్తాయి ఏం చేస్తాయి అన్న దానికొస్తే ఇప్పుడు మీరు బడ్జెట్ని ఎప్పుడన్నా గమనిస్తే బడ్జెట్ ప్రసంగంలో ప్రతి మినిస్ట్రీ నేను ఈ కొత్త స్కీమ్స్ చేస్తున్నాను ఈ పథకంకి ఇన్ని పైసలు కావాలా ఇట్లా ఇట్లాంటివి ప్రస్తావనలు ఉంటాయి అయితే ఈ ప్రస్తావనలన్నింటినీ అంటే ఖర్చుకి సంబంధించిన ప్రస్తావనలని మనము డిమాండ్స్ అని అంటాం డిమాండ్ అన్న పదం అర్థం ఏంటంటే ఇది ఖర్చుకి సంబంధించిన ప్రస్తావన అని అర్థం ఈ డిమాండ్స్ ఈ డిమాండ్స్ని పార్లమెంట్లో డిస్కస్ చే డిస్కస్ చేయాలి కానీ ఎన్ని డిమాండ్స్ ఉంటాయంటే ప్రతి సంవత్సరం నూట తొమ్మిది డిమాండ్ల వరకు వెళ్ళచ్చు నూట తొమ్మిది డిమాండ్లని పార్లమెంట్లో డిస్కస్ చేసి డిసైడ్ చేయాలి ఐదు వందల నలభై ఐదు మంది లోక్సభలు అంటే ఎంత టైం పోతుంది చాలా టైం పోతుంది కాబట్టి ఏం చేస్తారంటే ముందు లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడిన కొన్ని కమిటీలు ఏర్పడతాయి ఈ కమిటీలనే డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అంటారు ఈ కమిటీలలో ముప్పై ఒక్క మంది సభ్యులు ఉంటారు ఈ కమిటీ ప్రతి కమిటీ కింద ఒక రెండు మూడు మినిస్ట్రీలు కానీ డిపార్ట్మెంట్లు కానీ ఉంటాయి అంటే హోమ్ మినిస్ట్రీకి సంబంధించి ఒక కమిటీ హోమ్ మినిస్ట్రీ పెద్ద మినిస్ట్రీ కాబట్టి దానికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది రెండు మూడు చిన్న చిన్న మినిస్ట్రీలకు సంబంధించి ఒక కమిటీ ఉంటుంది అలా ఒక రెండు మూడు మినిస్ట్రీలకు కానీ రెండు మూడు డిపార్ట్మెంట్లకు కానీ కలిపి ఒక కమిటీ ఉంటుంది ఆ మినిస్ట్రీ కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ ప్రపోజ్ చేసిన డిమాండ్స్ అన్ని వాళ్ళే చూస్తారు ఆ కమిటీయే చూస్తుందన్నమాట సో ప్రతి ఈ డిమాండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళు మాకు అయ్యే ఖర్చు ప్రస్తావన ఖర్చు మీద ప్రస్తావనని మనం డిమాండ్ అంటాం ఆ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ కింద వచ్చే డిపార్ట్మెంట్స్ ప్రస్తావనలన్నింటినీ ఆ కమిటీ పరిశీలిస్తుంది దీనివల్ల లాభం ఏంటి లాభం ఏంటి అంటే విభజన పనిని మనం విభజిస్తున్నాం అన్ని నూట తొమ్మిది డిమాండ్లు ఒకటేసారి చూడకుండా ఉన్న డిమాండ్లన్నిటిని మనం విభజించి నువ్వు ఇవి చూడు నువ్వు ఇవి చూడు అని పని అనమాట దీనివల్ల మనకు సమయం మిగులుతుంది రెండు మూడింటిని చూస్తారు కాబట్టి మంచి పరిశీలన జరుగుతుంది సో ప్రాపర్ స్క్రూటినీ స్క్రూటినీ అంటే ఏంటి క్షుణ్ణంగా పరిశీలించడాన్ని మనం స్క్రూటినీ అని అంటాం ఈ ప్రాపర్ స్క్రూటినీ చేయడానికి డిమాండ్స్ని మనం డిఆర్ఎస్ఈస్ని వాడుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ని వాడుకోవడం జరుగుతుంది అయితే ఈ మూడు నుండి నాలుగు వారాలలో ఈ కమిటీస్ వారి వారి మినిస్ట్రీలకి డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఖర్చుకి సంబంధించిన ప్రస్తావనలని సూక్ష్మంగా పరిశీలించి రిపోర్టు తయారు చేసి లోక్సభకి ఇవ్వడం జరుగుతుంది నాలుగవది ఏంటంటే ఈ డిఆర్ఎస్సిస్ పని అయిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది దేనికి సంబంధించిన ఓటింగ్ జరుగుతుంది ఓటింగ్ ఆన్ డిమాండ్స్ ఖర్చు ప్రస్తావనల మీద ఓటింగ్ జరుగుతుంది ఫార్ గ్రాండ్స్ గ్రాంట్స్ అంటే ఏంటి నేను మీకు ఏం చెప్పాను డిమాండ్ అంటే ప్రపోజ్డ్ ఎక్స్పెండిచర్ ప్రస్తావించబడ్డ ఖర్చు ప్రపోజ్డ్ ఎక్స్పెండిచర్ మరి గ్రాంట్ అంటే ఏంటి ఈ ప్రపోజ్డ్ ఎక్స్పెండిచర్ని ఎప్పుడైతే లోక్సభ ఆమోదిస్తుందో దాన్ని మనం గ్రాంట్ అని అంటాం ఆమోదించబడిన తర్వాత అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ ఎక్స్పెండిచర్నే మనము గ్రాంట్ అని పిలుస్తాం అంటే అప్రూవల్ రాకముందే డిమాండ్ పార్లమెంట్ లోక్సభ దాన్ని పాస్ చేసిన తర్వాత అది గ్రాంట్ అవుతుంది సో ఇది ప్రపోజల్ ఫర్ ఎక్స్పెండిచర్ అప్రూవల్ అప్రూవ్డ్ ఎక్స్పెండిచర్ని మనం గ్రాంట్ అని అంటాం అయితే ఈ ఈ స్టేజ్లో అరవై ఆరు ఇరవై ఆరు రోజులలో మొత్తం పాస్ చేయాలి అన్ని డిమాండ్స్ మీద చర్చ జరగాలి అన్ని డిమాండ్స్ని అప్రూవ్ చేయాలి ఇరవై ఆరు రోజులలో ఖచ్చితంగా అప్రూవ్ చేయాలి లేకపోతే గవర్నమెంట్కి పవర్ పోతుంది ఇది అయిన తర్వాత నెక్స్ట్ అప్రాప్రియేషన్ బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అప్రాప్రియేషన్ బిల్ అంటే ఏంటి అప్రాప్రియేషన్ బిల్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన ఖర్చుల లెక్కని ఒక్క పేపర్లో ఇస్తారు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అని అంటారు మామూలుగా అకౌంట్స్ హ్యాండిల్ చేసే వాళ్ళకి లేదా బిజినెస్ రన్ చేసే వాళ్ళకి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అంతెందుకు మన ఇంటి ఖర్చులే తీసుకోండి జూన్ జూలైలో నాకు ఇంత ఖర్చు అయింది నాకు నాకు ఇంత ఆదాయం వచ్చింది నేను ఇంత ఖర్చు పెట్టినా అని ఒక పేపర్ మీద రాస్తాం అదే అప్రోప్రియేషన్ బిల్ అంటే మొత్తం ఓవరాల్ స్టేట్మెంట్ దాని తర్వాత మళ్ళీ పేపర్లో ఏం రాస్తాం దీనికి ఇంత ఖర్చు అయింది దీనికి ఇంత ఖర్చు అయింది డీటెయిల్స్ ఇస్తాం సో అప్రోప్రియేషన్ బిల్లో ఏమవుతుందంటే చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మేడ్ ఎక్స్పెండిచర్ రెండు కలిపి ప్రజెంట్ చేస్తారనమాట ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తారు ఈ మేడ్ ఎక్స్పెండిచర్ ఏంటిది మనం ఇప్పుడు డిమాండ్స్ గ్రాండ్స్ అని మాట్లాడుకున్నాం కదా ఆ గ్రాండ్స్ అన్ని మేడ్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి దాని మీద చర్చ జరుగుతుంది అవసరమైతే పార్లమెంట్ దాన్ని తగ్గించడానికి ఉంటుంది అవసరమైతే పార్లమెంట్ దీన్ని దీన్ని ఇవ్వను దీన్ని ఆమోదించను అని చెప్పడానికి కూడా పార్లమెంట్కి అధికారం ఉంటుంది ఇది అప్రోప్రియేషన్ బిల్ అప్రోప్రియేషన్ బిల్ అయిన తర్వాత లాస్ట్కి వచ్చేదాన్ని మనం ఫైనాన్స్ బిల్ అని అంటాం ఫైనాన్స్ బిల్ వేరు ఫైనాన్షియల్ బిల్ వేరు ఫైనాన్స్ బిల్ని కాన్స్టిట్యూషన్లో చెప్పబడలేదు అంటే కాన్స్టిట్యూషన్లో ఫైనాన్స్ బిల్ అన్న పదం రాసలేదు ఇది రూల్స్ ఆఫ్ బిజినెస్లో వస్తుంది దీంట్లో ఏముంటాయి మొత్తం ట్యాక్స్లకు సంబంధించిన ప్రతిపాదనలు ట్యాక్స్ ప్రపోజల్స్ పన్ను ప్రతిపాదనలు మొత్తం అంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ సోర్సెస్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైనాన్స్ బిల్లో ఉంటుంది ఒక్కసారి ఫైనాన్స్ బిల్ ఆమోదింపబడ్డం జరిగితే బడ్జెట్ లోక్సభలో పాస్ అయినట్టే బడ్జెట్ లోక్సభలో పాస్ అయిన పాస్ అయిన తర్వాత ఇక్కడ నుండి మనం దీన్ని మళ్ళీ రాజ్యసభకు పంపిస్తాం రాజ్యసభకి పద్నాలుగు రోజుల సమయం ఇస్తాం దాని తర్వాత మళ్ళీ లోక్సభ తీసుకుంటుంది ప్రెసిడెంట్కి వెళ్తుంది అంటే బడ్జెట్ని కూడా మనం ఒక మనీ బిల్ లాగానే పరిగణిస్తున్నాం ఎందుకు పరిగణిస్తున్నాం బడ్జెట్లో ఏముంది గవర్నమెంట్ ఇన్కమ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం గవర్నమెంట్కి వచ్చే గవర్నమెంట్ సంపాదన గవర్నమెంట్ ఖర్చులకి సంబంధించిన అంశాలు ఉంటాయి ఖర్చు సంపాదన రెండు దేనికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించినవి అందుకనే బడ్జెట్ని మనం మనీ బిల్ లాగా డిస్ కన్సిడర్ చేస్తాం ఇది కూడా చాలాసార్లు అడిగిన ప్రశ్న బడ్జెట్ ఇస్ మనీ బిల్ అవును బడ్జెట్ ఇస్ మనీ బిల్ ఎందుకు అంటే అది ఖర్చు సంపాదనకి సంబంధించిన అంశాలతోని డీల్ చేస్తుంది కాబట్టి ఖర్చు సంపాదన రెండు మన కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్తాయి కాబట్టి మనము బడ్జెట్ని కూడా మనీ బిల్ లాగానే పరిగణిస్తాం ఇది బడ్జెట్కి సంబంధించిన సమాచారం బడ్జెట్ ఎట్లా ఇంట్రడ్యూస్ అవుతుంది అయితే దీంట్లో మీకు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మరి మీకు గుర్తుందో లేదో కానీ మన దేశంలో రా రైల్వే బడ్జెట్ అని ఒకటి కూడా ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు అయితే రైల్వే బడ్జెట్ అనే విధానాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేయడం జరిగింది మీకు రైల్వే బడ్జెట్కి సంబంధించి ఒక రెండు మూడు ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది మొదటి ప్రశ్న ఏంటంటే అసలు రైల్వే బడ్జెట్ అనే దాన్ని జనరల్ ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకునే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ జనరల్ బడ్జెట్ అని అంటారు జనరల్ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ని విభజించాలి అని ప్రతిపాదించిన కమిటీ పేరు అడుగుతారు ఆ కమిటీ పేరు ఆక్వార్త్ కమిటీ ఆక్వార్త్ కమిటీ దీన్ని ప్రస్తావించడం జరిగింది సో ఆక్వార్త్ కమిటీ నైన్టీన్ ట్వంటీ వన్లో అపాయింట్ అయిన అక్వార్త్ కమిటీ దీన్ని ప్రస్తావించడం జరిగింది దీన్ని మనము ఎప్పటి నుండి ఇంట్రడ్యూస్ చేశారు అని కూడా అడుగుతారు ఎప్పటి నుండి ఇంట్రడ్యూస్ చేశారు అన్నదానికి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో మనకి ఫస్ట్ రైల్వే బడ్జెట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అన్న ప్రశ్న వస్తే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు ఎవరి ప్రతిపాదన మీద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే అక్వర్త్ కమిటీ ప్రతిపాదన మీద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అక్వర్త్ కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది నైన్టీన్ ట్వంటీ వన్ అంటే బ్రిటిష్ పాలనలోనే రైల్వే బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అది మీకు ఫస్ట్ తెలియాలి సెకండ్ తెలియాల్సింది ఏంటంటే రైల్వే బడ్జెట్ని తీసేయాలి ఇంకా రైల్వే బడ్జెట్ వేరుగా సపరేట్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు రైల్వే బడ్జెట్ అనే ఈ విధానాన్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు అని ప్రపోజ్ చేసిన కమిటీ పేరు ఏంటి అని అడుగుతారు డిబే బిబేక్ డెబ్రాయ్ కమిటీ కమిటీ పేరు బిబేక్ డెబ్రాయ్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ డెబ్రాయ్ కమిటీ ఈ బిబేక్ డెబ్రాయ్ కమిటీ మీరు ఇంకా ఈ దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు ఇంకా దీని అవసరం లేదు అని చెప్పడం జరిగింది లాస్ట్ రైల్వే బడ్జెట్ని టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంట్రడ్యూస్ చేశారు దాని తర్వాత నుండి మనకు రైల్వే బడ్జెట్ లేదు దీంతో మనం బడ్జెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం జరిగింది దీంతో నేను పార్లమెంటరీ ప్రొసీజర్స్ని ముగిస్తున్నాను మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాల్సిన అంశం పార్లమెంటరీ కమిటీస్ నేను పార్లమెంటరీ కమిటీస్ కూడా మీకు ఎందుకు తీసుకుంటున్నాను అంటే పార్లమెంటరీ కమిటీ విధానం ఏదైతే ఉందో చాలా ముఖ్యమైన విధానం పార్లమెంటరీ కమిటీస్లో కొన్ని కమిటీస్ మీద ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ పార్లమెంట్ కమిటీస్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి సో పార్లమెంట్ కమిటీస్ గురించి మనకి ఏమేమి తెలియాలి ఫస్ట్ మనకు పార్లమెంటరీ కమిటీస్ మీద సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే అసలు ఎన్ని రకాల కమిటీస్ ఉన్నాయి ఎందుకు కమిటీ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇట్లాంటి సో పార్లమెంటరీ కమిటీస్కి సంబంధించి ముందు మనకు తెలియాల్సింది ఎందుకు అసలు ఇవి ఉండాల్సిన అవసరం ఏముంది ఎన్ని రకాల కమిటీస్ ఉంటాయి ఈ రకాల కమిటీస్లో మనకి కొన్ని కొంచెం సమాచారం ఇంపార్టెంట్ సో పార్లమెంటరీ కమిటీస్ ఎందుకు అన్నది ప్రశ్నకి వస్తే నేను ఇంతకుముందు బడ్జెట్లో చెప్పినట్టు పార్లమెంట్ని మనం చూసుకుంటే పార్లమెంట్కి చాలా బాధ్యతలు ఉంటాయి అంటే చాలా రకాల నిర్ణయాలు తీసుకోవాలి చాలా బాధ్యతలు ఉంటాయి ఈ బాధ్యతలలో అతి ముఖ్యమైన బాధ్యత గవర్నమెంట్ పారిదర్శకతో కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత కూడా పార్లమెంటరీ కమిటీది అంటే దీని అర్థం ఏంటంటే పార్లమెంటరీ కమిటీ అసలు గవర్నమెంట్ పనిచేసే విధి విధానాల మీద కూడా ఫోకస్ చేయాలి గవర్నమెంట్ని అకౌంటబుల్ చేయడా చేసే బాధ్యత పార్లమెంట్కి ఉంటుంది కానీ పార్లమెంట్ ఇన్ని పనులు ఉన్నప్పుడు దేన్ని సూక్ష్మంగా పరిశీలించేంత టైం పార్లమెంటుకు ఉండదు ఆ సూక్ష్మమైన పరిశీలన కోసము పార్లమెంటరీ కమిటీస్ పార్లమెంటరీ కమిటీస్ బేసిక్గా ఏం చేస్తాయంటే పార్లమెంట్ మీద ఉండే పని ఒత్తిడిని తగ్గిస్తాయి పార్లమెంట్ చేయాల్సిన పనిని పంచుకుంటాయి పార్లమెంటరీ కమిటీస్ వల్ల లాభం ఏంటంటే పనులు సమయం అంటే సమయంలో జరుగుతాయి అంటే టైం బౌండ్గా పని జరుగుతుంది పార్లమెంటరీ కమిటీస్ వల్ల ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ టు లెజిస్లేచర్ ఉంటుందంటే పార్లమెంటు ఎగ్జిక్యూటివ్ చేసే పనిని సూక్ష్మంగా పరిశీలించే ఆస్కారం పార్లమెంటరీ కమిటీస్ అన్నమాట అందుకనే పార్లమెంటరీ కమిటీ విధానం చాలా చాలా ముఖ్యమైంది మనం ఈ కమిటీ విధానాన్ని బ్రిటన్ నుండి తీసుకున్నాం ఇన్ఫాక్ట్ బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారది మనం దీన్ని కంటిన్యూ చేస్తున్నాం అయితే పార్లమెంటరీ కమిటీస్లో రకాలు ఏమంటాయి పార్లమెంటరీ కమిటీస్లో ఫస్ట్ వాటి పనిని బట్టి అంటే వాటి పర్పస్ ని బట్టి ఎందుకో ఈ కమిటీ మనకు అవసరం అన్న దాన్ని బట్టి రెండు రకాలు ఉంటాయి ఒకటేమో ఫైనాన్షియల్ కమిటీస్ మనం ఇంకొకటి వచ్చేసి నాన్ ఫైనాన్షియల్ కమిటీస్ అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించకుండా మిగతా అంశాలు ఉదాహరణకి కమిటీ ఆన్ విమెన్ కమిటీ ఆన్ ఎస్సీస్ కమిటీ ఆన్ ఎథిక్స్ కమిటీ ఆన్ బిజినెస్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఇట్లా నాన్ ఫైనాన్షియల్ కమిటీస్ కమిటీస్ అయితే పార్లమెంటరీ కమిటీస్లో కొన్ని పర్మనెంట్ బేసిస్ మీద ఉంటాయి కొన్ని టెంపరీ బేసిస్ మీద ఉంటాయి పర్మనెంట్ కమిటీస్ని మనం స్టాండింగ్ కమిటీస్ అని అంటాం పర్మనెంట్ కమిటీస్ వీటిని మనం స్టాండింగ్ కమిటీస్ అని కూడా అంటాం మీరు స్టాండింగ్ కమిటీ అన్న పదం వినుంటారు స్టాండింగ్ కమిటీస్ అని కూడా అంటాము ఈ స్టాండింగ్ కమిటీస్లోనే మనకి ఫైనాన్షియల్ కమిటీస్ అండ్ నాన్ ఫైనాన్షియల్ కమిటీస్ వస్తాయి సో ఈ క్యాటగరైజేషన్ దీని ఎందుకు వస్తుంది తర్వాత మనము యాడ్ హాక్ కమిటీస్ అంటాం యాడ్ హాక్ అన్న పదానికి అర్థం ఏంటి ఇది నాన్ పర్మనెంట్ అని అర్థం యాడ్ హాక్ కమిటీస్ అర్థం ఏంటి అంటే నాన్ పర్మనెంట్ టెంపరీ బేసిస్ మీద కొన్ని విషయాల కోసం ఫామ్ అయిన కమిటీస్ యాడ్ హాక్ కమిటీ సో ఫైనాన్స్ కమిటీ నాన్ ఫైనాన్షియల్ కమిటీ పర్మనెంట్ కమిటీస్ స్టాండింగ్ కమిటీస్ పర్మనెంట్ కమిటీస్ని మనం స్టాండింగ్ కమిటీస్ అని అంటాం యాడ్ హాక్ కమిటీస్ ఏమో టెంపరీ కమిటీస్ టెంపరీ కమిటీస్ ఎందుకు ఉదాహరణకి ఒక స్కామ్ జరిగింది ఆ స్కామ్లో మినిస్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి మనం దాన్ని యాడ్ హాక్ కమిటీ అని అంటాం సో యాడ్ హాక్ కమిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ లేదా కామన్వెల్త్ గ్యామ్ గేమ్స్ స్కామ్ మీకు గుర్తుంటే ఈ కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ని కంప్లీట్గా పరిశీ పరిశీలించడానికి అసలు ఏంటి కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ ఎందుకు అయింది వీటి మీద కంప్లీట్ డీటెయిల్స్ కోసము ఒక కమిటీని ఫామ్ చేసిండ్రు ఆ కమిటీ అసలు కామన్వెల్త్ గేమ్స్ వల్ల ఏమేమైంది అన్నది చూసుకొని రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది ఏదైనా కొత్త బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు పార్లమెంట్లో ఈ బిల్లు మంచి ఉందా లేదా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చా లేదా అన్న దాని మీద పరిశీలించడానికి ఒక కర్ కమిటీని పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది ఆ కమిటీ ఆ పరిశీలించి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా కమిటీ ఉండదు ఆ కమిటీకి ఏం అవసరం ఉండదు దాన్ని మనం యాడ్ హాక్ కమిటీ అని అంటాం అయితే ఫైనాన్స్ కమిటీస్లో మూడు రకాల కమిటీస్ ఉంటాయి ప్యాక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎస్టిమేట్స్ కమిటీ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఈ మూడు కమిటీస్ చాలా చాలా ముఖ్యమైనవి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనది ఎక్కువ శాతం వీటి మీదనే ప్రశ్నలు వస్తాయి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీద ఎస్టిమేట్స్ కమిటీ మీద పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ మీదనే ప్రశ్నలు వస్తాయి అయితే ఫస్ట్ మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి తెలియాలి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చా అతి పురాతనమైన ఫైనాన్షియల్ కమిటీ ఇది ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ ఓల్డెస్ట్ ఫైనాన్షియల్ కమిటీ ఏది పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఎప్పుడు స్థాపించారు నైన్టీన్ ట్వంటీ వన్లో స్థాపించారు ఎంతమంది సభ్యులు ఉంటారు ఇరవై రెండు మంది సభ్యులు ఉంటారు ఇందులో పదిహేను మంది లోక్సభ నుండి వస్తే ఏడుగురు రాజ్యసభ నుండి వస్తారు సో ఫిఫ్టీన్ ఫ్రమ్ లోక్సభ సెవెన్ ఫ్రమ్ రాజ్యసభ దాని తర్వాత మినిస్టర్స్ కెనాట్ బి అపాయింటెడ్ టు దిస్ కమిటీ కమిటీలో మినిస్టర్స్ని అపాయింట్ చేయడానికి వీలు ఉండదు ఎందుకు మంత్రులను అపాయింట్ చేస్తే వాళ్ళు ఎట్ ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకుండా చూసుకోవడానికి మంత్రులను అపాయింట్ చేయరు అయితే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పంతొమ్మిది నుండి వందల అరవై ఏడు సంవత్సరం నుండి ఈ కమిటీకి ఎప్పుడు హెడ్ ఆపోజిషన్ లీడరే ఉంటారు యూజువల్గా పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్ ఎవరు అన్న ప్రశ్న కూడా అడుగుతారు ఎప్పుడైనా చైర్పర్సన్ మారితే దాని మీద ప్రశ్న అడిగే ఆస్కారం ఉంటుంది సో ఎవరు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్ లాగా ఉంటారు అని అడిగితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్ యూజువల్గా ఆపోజిషన్ లీడర్ ఎవరైనా ఆపోజిషన్ నుండి ఉంటారు రూలింగ్ పార్టీ నుండి ఉంటారు సో ఈ ప్రశ్న కూడా చాలాసార్లు అడిగారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ పార్లమెంటరీ కమిటీస్ ఇస్ ఆల్వేస్ హెడ్డెడ్ ఆర్ చైర్డ్ బయర్ మెంబర్ ఆఫ్ ఆపోజిషన్ అని అడిగారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి గవర్నమెంట్ ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఖర్చుకి సంబంధించిన లెక్కలను చెక్ చేసేదానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీకు ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను ఉదాహరణకి ఒక కోటి రూపాయలని గవర్నమెంట్ స్కూల్ కట్టమని ఇచ్చింది అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం చెక్ చేస్తుందంటే ఈ కోటి రూపాయలు స్కూల్ కట్టమని ఇచ్చినప్పుడు స్కూల్ కట్టడానికి కావలసిన వస్తువుల బిల్లులు ఉన్నాయా లేదా ఈ స్కూ ఈ కోటి రూపాయలు వీళ్ళు స్కూలు కట్టడానికే వాడారా ఇంకా దేనికైనా వాడారా ఇది పరిశీలించడం పని అయితే స్కూల్ అవసరమా లేదా అన్నది ప్యాక్ చెప్పదు అది ప్యాక్కి సంబంధం లేదు స్కూల్ కట్టాలి అన్న నిర్ణయం పార్లమెంటు ఈ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సరిగ్గా అమలు పరిచారా లేదా అన్నది అన్నదాన్ని పరిశీలించడమే ప్యాక్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ సో ప్యాక్ ఎందుకు అంటే పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఖర్చులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలని ప్రభుత్వం కరెక్ట్గా అమలు చేసిందా లేదా అని చెక్ చేస్తుంది ఈ క్రమంలో ఇప్పుడు ఈ బిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని ప్యాక్ కాకుండా చెక్ చేయాల్సిన ముఖ్యమైన బాధ్యత ఆడిటర్కి ఉంటుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెక్ చేస్తారు అంటే మన అకౌంట్స్ ఆడిట్ చేసేది వారే కాబట్టి వారి రిపోర్ట్ని కూడా ప్యాకే పరిశీలిస్తుంది ఎందుకు దాన్ని ఆ రిపోర్ట్ని పరిశీలిస్తేనే వీళ్ళకి తెలుస్తుంది అసలు కరెక్ట్ బిల్లులు ఉన్నాయా లేదా కరెక్ట్ విధా విధానం పాటించారా లేదా అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రతిదానికి టెండర్లు బిల్వాలి అన్నిటికంటే తక్కువ వచ్చిన టెండర్కి ఇవ్వాలి మూడు టెండర్లను కన్సిడర్ చేసినా లేదా టెండర్ బిల్స్నా లేదా ఎన్ని టెండర్లు వచ్చినాయి ఏమేమి టెండర్లు వచ్చినాయి ఇవన్నీ క్యాకి పరిశీ క్యాక్ పరిశీలిస్తారు ఈ క్యాగ్ పరిశీలన పరిశీలించిన తర్వాత ఆ రిపోర్ట్ ప్యాక్కి పంపించడం జరుగుతుంది ప్యాక్ మళ్ళీ చెక్ చేస్తుంది ప్యాక్ క్యాగ్ పనితీరుని చెక్ చేస్తలేదు ప్యాక్ గవర్నమెంట్ పనితీరుని క్యాగ్ ద్వారా చెక్ చేస్తుంది సో అందుకనే మనం ఏమంటామంటే క్యాగ్ని ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆఫ్ ప్యాక్ అని అంటాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్యాగ్ ఇస్ ద ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆఫ్ ప్యాక్ ఎందుకు అంటే క్యాగ్ రిపోర్ట్ ఒక ఎక్స్పర్ట్ రిపోర్ట్ అంటే మనకి అకౌంట్స్లో మంచి అవగాహన ఉంటే కానీ క్యాగ్ రిపోర్ట్ అర్థం కాదు అర్థమయ్యే ఆస్కారం లేదు అందుకనే క్యాగ్ రిపోర్ట్ అర్థం కావాలి అంటే ఒక ఎక్స్పర్ట్ మనకి సలహా ఇవ్వాలి వారే వీళ్ళకి సలహా ఇస్తారు వారే ప్యాక్కి హెల్ప్ చేస్తారనమాట రిపోర్ట్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తారు కాబట్టి క్యాగ్ని మనము ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆఫ్ ప్యాక్ అని పిలుస్తాం ఇది క్యాక్కి ప్యాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెండో కమిటీని ఎస్టిమేట్స్ కమిటీ అని అంటారు ఎస్టిమేట్ అంటే మనము చూచాయిగా చెప్ప చెప్పడాన్ని ఎస్టిమేట్ అని అంటాం ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు కట్టాలనుకుంటున్నాం దాదాపుగా ఎన్ని పైసలు అవుతాయి అని అంటాం అంటే కరెక్ట్గా మనం ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందో చెప్పలేము కానీ దగ్గర దగ్గరికి ఇది ఇంత అయ్యే ఆస్కారం ఉంది అంటాం అంటే ఒక ఐదు అది అటో ఇటో అంటాం కదా దాన్ని మనం ఎస్టిమేట్ అని అంటాం ఎస్టిమేట్స్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు ఏదో ఒక ఎస్టిమేట్ ప్రజెంట్ చేస్తూనే ఉంటుంది ఆ ఎస్టిమేట్ ఖర్చుకి సంబంధించింది అవ్వచ్చు ఆ ఎస్టిమేట్ సంపాదనకు సంబంధించింది అవ్వచ్చు ఉదాహరణకి ఈ ట్యాక్స్ మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఈ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇంత ఇంత కలెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది ఈ పన్ను ద్వారా ఇన్ ఇంత ధనము సేకరించే ఆస్కారం ఉంది ఇట్లాంటివి ఇట్లాంటివి ప్రపోజ్ చేస్తుంది గవర్నమెంట్ ఇట్లాంటి ఏ ప్రపోజల్ ఖర్చుకి సంబంధించి సంపాదనకు సంబంధించి ఏ ప్రపోజల్ వచ్చినా ఆ ప్రపోజల్ని పరిశీలించడానికి ఫామ్ అయిన కమిటీయే ఎస్టిమేట్స్ కమిటీ ఈ ఎస్టిమేట్స్ కమిటీని నైన్టీన్ ఫిఫ్టీలో స్థాపించడం జరిగింది కానీ ఎస్టిమేట్స్ కమిటీకి ఉన్న ప్రక్రి ప్రత్యేకత ఏంటంటే మెంబర్స్ లోక్సభ నుండి మాత్రమే ఉంటారు లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారు రాజ్యసభ సభ్యులు ఉండరు లోక్సభ సభ్యులు వారిలోంచి ముప్పై మందిని ఎస్టిమేట్స్ కమిటీకి నియమిస్తారు అంటే ఎన్నుకుంటారు అయితే దీంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎస్టిమేట్స్ కమిటీ చైర్పర్సన్ ఎవరు నేను మీకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్ ఆపోజిషన్ లీడర్ అవుతారు ఆపోజిషన్ మెంబర్ అవుతారని చెప్పాను అట్లా ఎస్టిమేట్స్ కమిటీ చైర్పర్సన్ ఎవరు ఒకవేళ డెప్యూటీ స్పీకర్ ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యుల్లాగా ఎన్నుకోబడితే డెప్యూటీ స్పీకర్ చైర్పర్సన్ అవుతారు కానీ డిప్యూటీ స్పీకర్ సభ్యులు కారు ఎస్టిమేట్స్ కమిటీలో అట్లాంటప్పుడు స్పీకర్ నిర్ణయిస్తారు ఎవరు చైర్మన్ అవుతారు అన్నది సో ఫస్ట్ మనం డిప్యూటీ స్పీకర్ ఉన్నారా లేదా ఈ సభ్యులల్లో అన్నది పరిగణించాలి డిప్యూటీ స్పీకర్ ఒకవేళ ఉన్నట్లయితే వారు చైర్మన్ అవుతారు లేనట్లయితే స్పీకర్ ఈ ముప్పై మంది సభ్యులలోంచి ఒకరిని నియమిస్తారు చైర్మన్ లాగా ఇది ఎస్టిమేట్స్కి కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎస్టిమేట్స్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఎన్ని మినిస్ట్రీస్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు తీసుకొచ్చే ప్ర ప్రస్తావనలు ప్రతిపాదనలు అన్నిటినీ చెక్ చేయాల్సిన బాధ్యత ఎస్టిమేట్స్ కమిటీ అయితే మనము ప్యాక్ ఇంకా ఎస్టిమేట్ కమిటీ రెండింటిని కలిపి ట్విన్ సిస్టర్ కమిటీ అని అంటాం ఎందుకు ఒకరేమో ఎస్టిమేట్స్ని ఎక్స్ చెక్ చేస్తున్నారు అంటే ప్రతిపాదనలను చెక్ చేస్తున్నారు ఇంకొకరేమో ఖర్చు అయిన తర్వాత నిజమై యాక్చువల్ ఎక్స్పెండిచర్ని చెక్ చేస్తున్నారు ఈ రెండు కమిటీస్ కలిపి ఈ మొత్తం సైకిల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ని కవర్ చేస్తున్నాయి కాబట్టి మనం వాటిని ట్విన్ సిస్టర్ కమిటీస్ లాగా పిలుచుకుంటాం థర్డ్ వన్ వచ్చేసి పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ మూడు ఫైనాన్షియల్ కమిటీస్ను రీసెంట్గా కాన్స్టిట్యూట్ అయింది పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ దీన్ని నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఏ కమిటీ రికమెండేషన్ మీద ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతారో కృష్ణా మెనన్ కమిటీ రికమెండేషన్ ప్రకారంగా ఎస్టిమేట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎందుకు పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ప్రభుత్వ రంగ సంస్థలకి చాలా పెద్ద అంటే వాళ్ళు వారు చాలా పెద్ద రోల్ పోషిస్తారు మన ఆర్థిక వ్యవస్థలు ప్రభుత్వ రంగ సంస్థలది చాలా పెద్ద రోల్ ఉంటుంది ఎందుకు చాలా పెద్ద రోలు ఉంటుంది ఫస్ట్ ప్రభుత్వ రంగ సంస్థలు చాలామందికి ఉపాధిని కల్పిస్తాయి సో మ్యాసవ్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలది చాలా పెద్ద చెయ్యి రెండవది ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ప్రైజెస్ కంట్రోల్లో ఉంటాయి అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఉట్టి లాభం మీదనే పనిచేయదు లాభం తో పాటు ప్రజా శ్రేయస్సు అంటే వెల్ఫేర్ అండ్ ప్రాఫిట్ ఈ రెండు మోటివ్స్తో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఏదన్నా అమ్మేటప్పుడు మరీ తారాస్థాయికి పెంచి అమ్మరు ఒక ఒక మోస్తారు రేట్లు పెట్టి అమ్ముతారు అయితే మిగతా ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ ఏం చేస్తారు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక వస్తువు ఇన్ని పైసలకు దొరుకుతుంది అంటే మనం దానికంటే ఒక రూపాయి ఎక్కువ కమ్మగలుగుతాం కానీ దానికంటే పది రూపాయలు ఎక్కువ కమ్మలేం సో దానివల్ల పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ప్రైజ్ రెగ్యులేషన్ కూడా చేస్తాయి ప్రైజ్ రెగ్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అది ఒక చాలా ముఖ్యమైన అంశం పబ్లిక్ అండర్టేకింగ్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి సంబంధించి సో దానివల్ల పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కంటిన్యూ అవ్వాలంటే ప్రభుత్వరంగ ప్రభుత్వ రంగ సంస్థలు పనితీరు కన్ పని చేస్తూ ఉండాలి ప్రభుత్వ రంగ సంస్థల సంస్థలలో ఉన్న సమస్యల గురించి చర్చించడానికి వాటి పనితీరుని విశ్లేషించడానికి పార్లమెంట్లో ఒక కమిటీని పెడితే బాగుంటుంది అని కృష్ణా కమిటీ ప్రతిపాదించడం జరిగింది అందుకనే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీంట్లో ఇరవై రెండు మంది సభ్యులు ఉంటారు దాంట్లో పదిహేను మంది లోక్సభ నుండి ఏడుగురు రాజ్యసభ నుండి ఉంటారు అయితే ఈ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ సంవత్సరానికి ఒక రిపోర్ట్ ఇస్తుంది అనమాట ఈ సంవత్సరంలో మేము ఈ పనులు చేసాము మా ఆదాయం ఎంత మా ఖర్చు ఎంత మాకు వచ్చిన లాభ నష్టాలు ఎంత ఇవన్నీ ఒక రిపోర్ట్ లాగా సబ్మిట్ చేస్తుంది ఆ రిపోర్ట్ని పరిశీలించే బాధ్యత ఈ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీకి ఉంటుంది అలాగే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీకి సంబంధించిన అకౌంట్స్ కూడా క్యాగేజ్ వస్తారు వారు సబ్మిట్ చేసిన రిపోర్టుని కూడా ఈ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చూస్తుంది ఇంతే కాదు పబ్లిక్ అండర్టేకింగ్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విధి విధానంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా మార్పులు చేసు చేర్పులు చేయాలన్నా అంటే పనిచేసే తీరులో ఏదైనా మార్పు చేర్పు తీసుకురావాలన్నా కూడా పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ కన్ను కన్సిడర్ చేస్తుంది సో మొత్తానికి ఇవి మూడు ఇంపార్టెంట్ కమిటీస్ మూడు ఫైనాన్షియల్ కమిటీస్లో మినిస్టర్స్ని అపాయింట్ చెయ్యరు మూడు ఫైనాన్షియల్ కమిటీస్ ఇంపార్టెంట్ ఏ ఇయర్లో స్థాపించబడ్డాయి ఎంతమంది సభ్యులు ఉంటారు వాటి పనితీరు వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి ఇంతవరకు మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్స్ పర్స్పెక్టివ్లో సో దీంతో పార్లమెంట్ కంప్లీట్ అయింది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో స్టేట్ లెజిస్లేచర్ అంటే పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి చ దాదాపుగా అన్ని అంశాలు ఒకటేలాగా ఉంటాయి కానీ కొన్నిట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది ఉదాహరణకి శా శాసన మండలికి సంబంధించి కొన్ని తేడాలు ఉంటాయి మళ్ళీ శాసన మండలికిలో నామినేట్ అయ్యే సభ్యులకి సంబంధించి కొన్ని తేడాలు ఉంటాయి మనకి రాజ స్టేట్ లెజిస్లేచర్లో జాయింట్ సిట్టింగ్ ఉండదు మన పార్లమెంట్లో ఉన్నట్టు జాయింట్ సిట్టింగ్ ఉండదు సో స్టేట్ లెజిస్లేచర్లో ఒకవేళ రెండు సభలు ఉన్నప్పుడు అంటే శాసన మండలి అసెంబ్లీ రెండు ఉన్నప్పుడు వారి మధ్యలో ఏదన్నా అంగీకారం కుదరనప్పుడు ఏం చేస్తాము ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి అంటే కొన్ని తేడాలు ఉంటాయి ఆ డిఫరెన్సెస్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను సో నెక్స్ట్ ఎపిసోడ్ మనం స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించిన అంశాలను పరిశీలిద్దాము థ్యాంక్ యూ నమస్తే